అందరికీ నమస్తే వెల్కమ్ టు సమతా రెడ్డి స్టూడియో ఇప్పుడు మనం చూసే సారీస్ మొత్తం ఒక 9 కలర్స్ చూపిస్తాను ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కొంచెం కాటన్ సిల్క్ ఆర్ రా సిల్క్ లాగా ఉంటది రా సిల్క్ అంటే కూడా మరీ రఫ్ గా కాదు చాలా సాఫ్ట్ టెక్స్చర్ లాగా ఉంటది ఫస్ట్ టైం నుంచి మీరు హోమ్ వాష్ చేసుకోవచ్చు డ్రై వాష్ అంత పని లేదు ఇది టిపికల్ గా ఇట్లాంటి ట్రెడిషనల్ గా ఉండడంతో పాటు మనం పండగలకి లేకపోతే బయటికి గుడులకి అట్లా కట్టుకోవడానికి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటది డెఫినెట్ గా ఉంటది సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి నేవీ బ్లూ విత్ బాటిల్ గ్రీన్ సో యాజ్ యూ కెన్ సీ కంప్లీట్ ఇట్లా ఈ పొడుగ్గా ఇట్లా వస్తుంది इदंता वीविंग इकड़ मन की प्रिंट का चूसर कदा अप्डकना इला पटेय का इला ऊर की स्प्रेड आव अट्ला बिकाज प्लेट चूस्ते अर्थम इला प्रापर प्लेस हईट लेंथ विड़ एव्रीथिंग अंत मत कल 500 ग्राम्स नीचे 600 ग्राम्स वरक उ तरह को चूस्ते इला इंदोचे सिल्वर जरी हाईलैट प्लेन अट्ला ब्लौज कंप्लीट या कंप्लीट प्लेन ब्लौज उ सो कॉन्ट्रास्ट 1800 सो प्राइस विषयानिकि कूडा बागुंदी कंफर्टबल गा 1800 चूडडानिकि कूडा मंचि पट्टु लुक लागा उंदी सो वन बाय वन स्टार्ट चेद्दाम सेकंड कलर कांबिनेशन वच्चेसि मनकि रायल ब्लू फस्ट इदि नेवी ब्लू सेकंड वच्चेसि रायल ब्लू विथ पिंक जरी लाइन्स अनेदि मनकि पल्लुलो उंदी अंड कांट्रास्ट इट्ला ब्लौज उंदी इदे वेसुकोवालनि एं लेदु इंका कोंचेम బాగ గ్రాండ్ లుక్ అది కావాలంటే మన దగ్గర ఉన్న బ్రోకేడ్ బ్లౌజ్ లేకపోతే వర్క్ బ్లౌజ్ కూడా టీమ్ అప్ చేయొచ్చు అండ్ పిల్లలకు లెహెంగాస్ అట్లాంటి కూడా ప్రిఫర్ చేయొచ్చు ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ బాటిల్ గ్రీన్ చూడండి కదా కాస్ట్లీ లాగా ఉన్నాయి అండ్ ఫ్యాబ్రిక్ వైస్ కూడా బాగుంది కంఫర్టబుల్ గా ఉంది బాటిల్ గ్రీన్ కి వచ్చేసి పింక్ కాంబినేషన్ పింక్ జరీ లైన్స్ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ नेक्स्ट डार्क ऑरेंज की ग्रीन कॉम्बिनेशन इवन्नी मंची कॉम्बिनेशन्स एंड एज ग्रूप कट्टुकोवच्चु अट्ला एदी प्रॉब्लम लेदु बिकॉज़ इदी पेद्दगा डिजाइन पेट्टु अंटारु कदा अट्ला एं लेदु काबट्टी तर्वात नेक्स्ट कलर कॉम्बिनेशन मेरून बर्गेंडी एक्चुअली मेरून का बर्गेंडी कलर विथ ग्रीन कॉम्बिनेशन नेक्स्ट ग्रे ग्रे पिंक ब्लाउज नेक्स्ट पीच विथ ग्रीन नेक्स्ट डार्क मस्टर्ड येलो डार्क मस्टर्ड येलो ग्रीन कलसना कलर लागुंटदी अंड नेनु प्रतिदानिकि एच्चुकोचेसि इट्ला अडिशनल कॉन्ट्रास्ट कलर अंटू उंटन्नमाट दानि वल्लने अदि मनकि पल्लू तर्वात ब्लौज वच्चेसि अट्ला कॉन्ट्रास्ट वच्चिंदि इक्कड वच्चे कलर अयिते काबट्टि डल उन्ना कूडा वेरस् पल्लू अंड ब्लौज वरकु वच्चेसरिकि मंचिगा ब्राइट गा उंदि लास्ट वच्चेसि पिंक ए सेट्लो अयिना पिंक लेकपोते इंका वेल्ती उंटदि कदा सो पिंक कूडा उंदि ग्रीन कलर अयिते वच्चिंदि ग्रीन ब्लौज इवा षेर चुस्कटे ना ओन एक्सपीरियंस चुड़ नैन चुने इपू मेरिट स्टूडेंट्स अंटू प्रती क्लास उ कदा प्रती सेक्शन प्रती क्लास प्रती स्कूल मेरिट स्टूडेंट्स उंटार सो नेनु पेद्द मेरिट स्टूडेंट का हार्ड वर्क डेफिनेट चेस्तुंडे सो नेनु चदुवुकुने आल्मोस्ट सेवेंथ क्लास अराउंड सिक्स्थ सेवेंथ क्लास हिंदी पोयम चदुवुकोनि रम्मनि चेप्पेसि कोत्तगा टीचर जॉइन अय्यारु तनु एं चेप्पारंटे मीकु सर्प्राइज गिफ्ट कूडा उंदि अंटे मरि गिफ्ट कि कपोते कादु गानी बागा एफर्ट पेट्टि हिंदी अंटे नाकु बागा इष्टमैन सब्जेक्ट कूडा సో నేను బాగా కష్టపడి అప్పుడు నా దగ్గర బుక్ కూడా లేకుండే కొంచెం డిస్టెన్స్ లో మా ఫ్రెండ్ ఉంటే వెళ్లి రాత్రి బుక్ తీసుకొని వచ్చి మళ్ళీ అది ఇంకొక బుక్ లో రాసుకొని అంత బాగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే అప్ప చెప్పాను బట్ స్టిల్ అంత ఎఫర్ట్ పెట్టి అంత కరెక్ట్ గా ఎవ్రీథింగ్ ఇంకా ఎలా ఉందో అలా ఎవ్రీథింగ్ అట్లా చెప్పినప్పటికి కూడా ఎప్పుడు మెరిట్ స్టూడెంట్ కే ఇవ్వడము ఎట్లా అలవాటు అయిపోతదో క్లాస్ లో నా ఫ్రెండ్ ఎవరైతే బాగా మెరిట్ స్టూడెంటో తనకి మళ్ళీ ఆ గిఫ్ట్ మంచి టాప్స్ ఇచ్చారన్నమాట టీచర్ సో నేను ఇది ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే
ఆ మెమరీ అనేది నాకు ఎప్పుడు మైండ్ లో అట్లా ఉండిపోతుంది. ఎప్పుడైనా ఏదైనా అట్లాంటి విషయం వస్తే మనకి అంటిల్ అండ్ అన్లెస్ ఎంకరేజ్మెంట్ అనేది అప్పుడు ఆ నిమిషంలో ఆ మ్యామ్ బిఫోర్ వాళ్ళు తెలుసుకుంటారు, అంటే క్లాస్కి వచ్చినప్పుడు ఒక కొంచెం తెలుసుకుంటారు కదా స్టూడెంట్స్ ఎవరు బాగా చదువుతున్నారు, ఎవరు తక్కువ చదువుతున్నారు, బిలో యావరేజ్ అట్లా అంటారు కదా, అవన్నీ వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఎక్కువ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా మెరిట్ స్టూడెంట్స్కే ఇచ్చి ఇంకా వాళ్ళే బ్రైట్ అవుతారు, ఇంకా వాళ్ళే ఎంకరేజ్మెంట్ పొందితే ఎప్పుడు లో ఉన్న వాళ్ళు ఇంకా లోగా ఫీల్ అవుతారు. అప్పుడు నేనైతే ఏమి అంత లో ఫీల్ అవ్వలే, కానీ నేను చిన్నపిల్లని కాబట్టి నేను చాలా ఫీల్ అయినా, నా బెస్ట్ ఇచ్చాను, నన్ను ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా అది బూస్టప్ అయ్యి ఆ తర్వాత నేను ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి బాగా దోహదపడుతుండే కదా. సో టీచర్స్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళ అని స్పెసిఫిక్గా అనడం కాదు, కానీ అది టీచర్స్ కానీ తర్వాత పేరెంట్స్ కానీ ఎవరైనా ఒక చిన్న హార్డ్ వర్క్ పిల్లలు చేశారు అంటే ఆ గుర్తింపు ఇచ్చేటప్పుడు జస్ట్ వాళ్ళు అట్లీస్ట్ ఆ ట్రై చేస్తే ఆ ఎఫర్ట్ అనేది గుర్తిస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ బూస్టప్ అవుతుంది. దానివల్ల వాళ్ళు ఇంకా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అప్పుడు కొంచెం ఇచ్చినా కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇస్తారు, బికాస్ ఒక్కసారి ఆ ప్రైజ్ అనేది చేతిలో పొందినా, ఒక గిఫ్ట్ పొందినా, ఒక అప్లాస్ పొందినా కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది డెఫినెట్గా బూస్ట్ అవుతుంది. సో ఈ మెమరీ ఎప్పుడు నాకు లైఫ్లో ఉంటుంది అనమాట. నాకు ఛాన్స్ ఇస్తే బాగా ఎంకరేజ్ లాగా ఉంటుండే కదా, నాకు ఎందుకు ఇవ్వలేదు, ఎప్పుడు చూడు వాళ్ళకి ఇస్తారని. సో అది ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. షేర్ చేసుకునే దాంట్లో అర్థం కూడా అదే అనమాట, ఏది చిన్న హార్డ్ వర్క్ ఎవరు ఏది చేసినా కూడా గుర్తింపు అనేది ఇస్తుంటే వాళ్ళు చాలా హ్యాపీనెస్ మనం ఇచ్చిన వాళ్ళు అవుతామని చెప్పి. సో ఇవాళ కూడా కలర్ఫుల్ సారీస్ మీతో షేర్ చేసుకున్నాను. నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి, ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.